గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మరి ఈరోజు వార్తాపత్రికల్లో విద్యా డిఎస్సి మీద అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి. డిఎస్సి యొక్క ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు, విద్యా వాలంటీర్ల నియామకం అని, అదేవిధంగా టీచర్లకు టెట్ కష్టాలు అని చెప్పి అనేకమైనటువంటి డిఫరెంట్ పేపర్లలో డిఫరెంట్ ఆర్టికల్స్ వచ్చి అభ్యర్థుల్ని మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఏంటి విద్యా వాలంటీర్లు అంటే మళ్ళీ డిఎస్సి ఏమైనా కోల్డ్ స్టోర్లోకి వెళ్తుందనే ఒక ఆలోచన, అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తారు అంటే టెట్ లేదనా, అంటే ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు, పేపర్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ వెనక ఉన్నటువంటి విశ్లేషణ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. ఇక మనం కాన్సెప్ట్లోకి ప్రధానంగా కాన్సెప్ట్లోకి వెళ్తే, ఇక్కడ ఒక్కసారి మనం అసలు ఏమిచ్చారు ఈరోజు పేపర్లో అనేది చూద్దాం. వెలుగు పేపర్లో మనకు ఒక ఆర్టికల్ అనేది మాత్రం కనపడింది, డిఎస్సికి సర్కారు కసరత్తు, 11,000 పోస్టుల భర్తీ చేసే ఛాన్స్, డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ, గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్. ఇది గత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కాడి నుంచి కూడా ఈ ఆర్టికల్ యొక్క న్యూస్ వస్తుంది, డిఎస్సికి సర్కార్ కసరత్తు కసరత్తు అనేటటువంటి అంశం అయితే వస్తుంది. ఒకసారి మ్యాటర్ చూసిన తర్వాత విశ్లేషిద్దాం. 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్, డిఈఓలు రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణ ప్రాసెస్ మొదలైంది, ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు, జిల్లాల వారీగా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు, గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు డబుల్ ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది, ఇటీవల సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు, ఎంతమంది పిల్లలున్నా సర్కార్ స్కూల్ నడపవలసిందని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు, ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని, దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు, గత ఏడాది సెప్టెంబర్ 6, 5, 6న 5,089 టీచర్ పోస్టుల భర్తీ గత సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, దీనికి ఒక 1.77 లక్షల మంది అప్లై చేశారు, అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగవలసిన రాత పరీక్ష వాయిదా వేశారు, ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మెగా డిఎస్సి నిర్వహణకు విద్యాశాఖకు కొత్త సర్కారు ఆదేశాలు ఇచ్చింది, దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు మరికొన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు భావిస్తుంది, దీనికి సంబంధించిన పలు న్యాయ సలహాలు తీసుకుంటుంది, 11,000 పోస్టులతో డిఎస్సి స్టేట్లో 1.22 లక్షల మంది టీచర్ పోస్టులకు గాను 1.03 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు, మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ టీచర్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు స్టూడెంట్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువ అధికారులు చెప్తున్నారు, ఈ క్రమంలో గత సర్కార్ హయాంలో 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా కేవలం 5,089 పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, ప్రస్తుతం ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు, వీటితో పాటు ఇటీవల హెడ్ మాస్టర్ ప్రమోషన్ జరిగాయి, దీంతో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వివరాలు డిఓ నుంచి అధికారులు సేకరిస్తున్నారు, వీటితో పాటు సర్కారు బడుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు మెగా డిఎస్ ద్వారా భర్తీ చేసే యోచనలో ఉన్నారు, మొత్తం 11,000 పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందండి, వాటన్నిటికీ డిఎస్సి ద్వారా నింపే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు, ప్రస్తుతం సేకరించిన వివరాలకు సర్కారు అందించి పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకున్నారు, చివరిగా మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అని అంటే అంశాన్ని వెలుగు పేపర్ వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక అంశం మీకు క్లారిటీ ఇవ్వాలి, ఇంతకుముందు అనేకమైనటువంటి వీడియోలు అనేకమైనటువంటి పత్రికా కథనాల్లో మనం తీసుకొచ్చినాం, 9,370 పోస్టులు అనేవి ఆల్రెడీ ఖాళీ ఉన్న పోస్టులే కదా, మళ్ళీ సేకరించేది ఏముంది, ఆల్రెడీ ఖాళీ ఉన్నాయి, ఆ తర్వాత ఒక 450 ప్రమోషన్లు ఇవ్వడం వల్ల స్కూల్ అసిస్టెంట్లు ఖాళీ అయినాయి, దాదాపు 1,500 పోస్టులు స్పెషల్ డిఎస్సి స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి, దాదాపు ఒక 1,100 పోస్టులు మోడల్ డిఎస్సి స్కూల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా రీఓపెన్ చేస్తున్నటువంటి స్కూల్లో ఒక 4,000 ఉన్నాయి కదా, మరి ఎన్ని కలుపుకుంటే దాదాపు 15,000-16,000 కావాలి కదా, మరి 11,000తో డిఎస్సి అనేది ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెలుగు పేపర్లో ఇచ్చినటువంటి డేటా ఏంటంటే పాత డేటా, ప్రజెంట్ డేటా మరోసారి సేకరిస్తున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయని, మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాం ప్రమోషన్ ప్రాసెస్ ఇస్తేనే 20,000-22,000, ఎందుకంటే 9,000 ప్రమోషన్ ద్వారా మాత్రమే ఖాళీ అవుతాయి, 9,000 పోను మిగిలిన 13,000 లేదా 14,000 మహా అంటే ఇంకా స్కూల్ ఓపెన్ చేసి 15,000 వరకు మాత్రమే మనం వేకెన్సీ, లేదా ఈ రిటైర్మెంట్ ఖాళీలు కూడా తీసుకుంటే మరో 2,000 పోస్టులు కలిపేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. ఏం జరిగింది అంటే ఇప్పుడు ప్రమోషన్ ప్రాసెస్ ముందుకెళ్ళేటటువంటి అవకాశం అయితే మనకు కనపడలేదు, ఎందుకు కనపడలేదు అంటే అది వాళ్ళకి టెట్ నిర్వహించాలి, టెట్ అనేది ఇప్పుడు నిర్వహించడం
నిర్వహించడం సాధ్యం కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడు నిర్వహించాలి? ఇంటర్ మరియు టెన్త్ ఎగ్జామ్స్ తర్వాత, వాల్యుయేషన్ తర్వాత మేలు నిర్వహించాలి. మేలు మేలో టెట్ నిర్వహిస్తే డిఎస్సి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఒక నోటిఫికేషన్, అంటే ఇప్పుడు టెట్తో సంబంధం లేకుండా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్గా అడిషనల్గా మరికొన్ని పోస్టులు ఇక్కడ ఏమన్నారంటే డబుల్ పోస్ట్ అన్నారు. కానీ మినిమం 10,000 పోస్టులు కడితే మళ్ళీ 15,000 పోస్టులు అయితే ఆ యొక్క నోటిఫికేషన్తో ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు మరి ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం, ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అయితే అదే ఉంది. ఏమని అంటే టెట్ ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, దాన్ని రద్దుపరచలేం కాబట్టి దానికి అడిషనల్గా ఓ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి మరికొన్ని వేల ఉద్యోగాలు దానికి యాడ్ చేసి, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లేవు, ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా కొన్ని యాడ్ చేసి ఆ లిస్ట్ సేకరిస్తున్నారు. అంటే ఎంతమంది రిటైర్మెంట్ ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రిటైర్మెంట్ అయ్యే ఖాళీలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాలు సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత సప్లిమెంటరీ పోస్టులకు కూడా మళ్ళీ ప్రభుత్వం ఆమోదించాలి. కానీ ప్రభుత్వ ఆమోదం తర్వాత వాటిని నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఈ వెలుగు పేపర్లో వచ్చినటువంటి వార్త బట్టి మనకు తెలుస్తూ ఉంది. సరే, చూద్దాం, దాని మీద క్లారిటీ ఇద్దాం. రైట్, జూన్ 11 కల్లా విద్యా వాలంటీర్లు సిద్ధం, ఒక్క కాల్ లేకుండా చూడాలని ప్రభుత్వ నిర్ణయం. శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు జరిగే వరకు వారు విధిలోనే. వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు విధిలో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. డిఎస్సి ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి 6 నుండి 9 నెలలు 9 నెలల సమయం పడుతుందని అంచనా నేపథ్యంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది, దానివల్ల 15-30 రోజుల పాటు బోధన కుంటుపడేది. అందుకు భిన్నంగా ఈసారి తొలి రోజు నుంచే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని, ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. కరోనాకు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,600 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. కరోనా కారణంగా 2020 మార్చి నెలాఖరులో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తర్వాత 2020-21 విద్యా సంవత్సరం చివరిలో బడులు తెరిచినా విద్యా వాలంటీర్లు మాత్రం విధిలోకి తీసుకోలేదు. ఆ తర్వాత సంవత్సరం కూడా నియమించలేదు, శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు కూడా జరపలేదు. దీంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ నిపుణులు లేక విద్యార్థులు నష్టపోయారు. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వారిని నియమించనున్నారు. గత ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున మరో నాలుగు నుంచి ఐదు వేల పోస్ట్ అదనంగా కలిపి డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియ పూర్తికి 6 నుండి 9 నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ఉపాధ్యాయులు విధిలో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్లో ముగియనుంది, ఆ వెంటనే వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టవలసి ఉంటుందని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమంది నియమిస్తారన్నది అప్పటికి వరకు ఉన్న ఖాళీల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని, 4 ఏళ్ల క్రితం వరకు నెలకు 12,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించారు, ఇప్పుడు ఆ వేతనం అంతే ఉంటుందా, పెంచుతారా అనేది ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 6 నుంచి 9 నెలలు ఎందుకు పడుతుంది, డిఎస్సికి 6 నెలలు అయిపోతుంది కదా, ఇప్పుడు జనవరి నెల జూన్ వరకు అయిపోతుంది కదా, మళ్ళీ వీళ్ళతో పని ఉంది అంటే ఇంకా ఆలస్యం ఏమైనా అయితే ఇబ్బంది, పిల్లలకు ఇబ్బంది కలగొద్దు అనేటువంటి ఆలోచన ఉన్నారు. మరి ఇది ఇక్కడ ఆశ్చర్యక చిహ్నం పెట్టి రాశారు తప్ప ఇది ఫైనల్ న్యూస్ అని అనుకోవట్లేదు. అంటే విద్యా వాలంటీర్లు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవం. ఎక్కడ, ఎప్పుడైతే డిఎస్సి భర్తీ చేస్తామో, ఈ డిఎస్సి భర్తీ కన్నా ముందు ఏం జరుగుతుంది అంటే, డిఎస్సి భర్తీ కన్నా ముందు ఉపాధ్యాయ నియామకాల్లో మనం ఏం చేస్తాము అంటే, ఈ ఉపాధ్యాయ నియామకాలు ఖాళీలుగా ఉన్నప్పుడు అక్కడ టీచర్లకు విద్యా బోధన ఆటంకం కలగొద్దు అని చెప్పి, అవి నియమించాలని చెప్పి నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇది పేపర్లో వచ్చినటువంటి వార్తే తప్ప ప్రభుత్వం నుంచి ఇంకా ఫైనల్గా రాలేదు. నేనేమనుకుంటున్నానంటే జూన్ 12 వరకు టీచర్ల నియామకం పూర్తి అయ్యింది అనుకుంటున్నాను. పూర్తి చేస్తే వాలంటీర్లతో పని పడకపోవచ్చు, ఒకవేళ కొద్దిగా ఒక నెల 2 నెలలు లేట్ అయినా కూడా అక్కడ సబ్జెక్ట్ టీచర్ లేక పిల్లవాడు అన్యాయం గురి కావద్దు అనే ఆలోచనతో వాలంటీర్లను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఈ యొక్క ఆర్టికల్లో మనకు తెలుస్తూ ఉంది. రైట్, మరో అంశాన్ని మనం చూద్దాం. టీచర్లకు టెట్ టెన్షన్, ఉత్తీర్ణ అవుతామా లేదా, ఏళ్ల తరబడి బోధిస్తున్నా పాస్ అయ్యేది కష్టమే, ఉపాధ్యాయులను వేధిస్తున్న ఎన్సిటిఈ నిబంధన, ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేదంటున్న విద్యాశాఖ, డిఎడ్ అభ్యర్థులతో పాటే రాయాలంటున్న అధికారులు, ఏప్రిల్లో టెట్ నిర్వహణకు ఏర్పాటు, మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు, విద్యాశాఖ కసరత్తు. ఇక్కడ ఇచ్చినటువంటి 3 పేపర్లలో ఇచ్చినటువంటి అంశాలకు విభిన్నంగా ఉన్నాయి 3, చూడండి. వీళ్ళ ప్రకారం ఏంటి అంటే, ఏప్రిల్లో టెట్ పెట్టి డిఎస్సిలో ట్రాన్స్ఫర్, మేలో ట్రాన్స్ఫర్లు పెట్టి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఆ తర్వాత నియమించడం ఆలోచన వీళ్ళు రాశారు. మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు ఏం రాశారో చూద్దాం. ఈ లాస్ట్ ఈ వార్త చదివిన తర్వాత మనం ముందుగా నెక్స్ట్ విశ్లేషిద్దాం 3 ఏముందో కూడా.
రాష్ట్రంలో పదోన్నతుల కోసం ఎదురు చూసే టీచర్లను ఉపాధ్యాయ అర్హత పరీక్ష వేధిస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయులకు పదోన్నతి కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఇదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి స్పష్టం చేసింది. ఉపాధ్యాయులుగా నియామకం కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణ సాధించడం తప్పనిసరి అంటూ ఎన్సీటీఈ 2010 నిబంధనలు విడుదల చేసింది. అయితే 2015లో చివరిసారిగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదవి కల్పించినా ఆ నిబంధన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వర్తింపచేయలేదు. 8 ఏళ్లుగా పదోన్నతి కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పదోన్నతి కావాలంటే ఎన్సీటీఈ నిబంధన ప్రకారం హైకోర్టు ఆదేశాలతో టెట్ ఉత్తీర్ణ తప్పనిసరిని విద్యాశాఖ ప్రకటించింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కానీ ప్రత్యేక టెట్ నిర్వహించేదని, అందరికీ ఒకే టెట్ ఉంటుందని బీఈడీ డిఈడీ అభ్యర్థులతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులు రాయాలని విద్యాశాఖ చెప్తున్నారు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడో చెప్పాను, ప్రత్యేక టెట్ సాధ్యం అనేది కాదు. ఎక్కడా నిబంధనలు ఇది లేదు, అది పెట్టినా కూడా రూల్స్ ఒప్పుకోమని చెప్పాను. అందరితో పాటు రాయవలసింది, రైట్? ఇది ఉపాధ్యాయ ఆందోళన ఎక్కేస్తుంది. టెట్లో ఉత్తీర్ణులు అవుతామా లేదా అనే ఆందోళన. ఆందోళన ఎందుకు? ఉద్యోగం ఏమైనా తీసేసేసిందా? నువ్వు ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ అయితే ప్రమోషన్ తీసుకుంటావు, లేకపోతే అదే కేటగిరీ ఎస్జీటీలో ఉంటావు, అంతే తప్ప ఇక్కడ ఆందోళన భయం పోయేది ఏముంది? ఇక్కడ ప్రాణం పోయేది ఉందా? ఏమైనా కొంపలు మునిపోయేది ఉందా? ఈ పేపర్ వాళ్ళు అలా రాయడం, టీచర్లు ఆందోళన పడడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకు? ఇన్ని రోజులు పాఠాలు చెప్తున్నాం కదా, సబ్జెక్ట్ మన దగ్గర ఉంది కదా, మనం క్వాలిఫైడ్ కాలేమా? ఇంతమంది సబ్జెక్టులు సభ చెప్పేటటువంటి టీచర్లు మీరు ఎందుకు క్వాలిఫైడ్ కాదు? మీకు ఏమైనా వెయిటేజ్ ఉందా? ఇక్కడ డిఈడి బీఈడి పిల్లలకు నిరుద్యోగులకు వెయిటేజ్ 20% వెయిటేజ్ ఉంది. వాళ్ళంటే 120, 130, 140 వరకు స్కోర్ చేయాలనేటువంటి ఉంటారు. మనకేముంది ఇక్కడ? ఎస్సీ ఎస్టీ సోదరులకు 60 మార్కులు, బీసీ సోదరులకు 75 మార్కులు, ఓసీ సోదరులకు 90 మార్కులు. ఈ మార్కులు 150 మార్కుల పేపర్ చేతికి ఇచ్చి 60 మార్కులు తెచ్చుకోలేమా? 150 మార్కుల పేపర్ ఇస్తే సగం మార్కులు 70 తెచ్చుకోలేమా? 150 మార్కుల పేపర్ ఇస్తే ఓసీ వాళ్ళు 90% మార్కులు తెచ్చుకోలేరా? 100 మార్కులు తెచ్చుకోమని చెప్తున్నారా? క్వాలిఫైడే కదా, దానికన్నా టెన్షన్ ఏముంది? ఒకవేళ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు అనుకుందాం, ఇప్పుడు సిలబస్ మారింది, కొత్త కంటెంట్, మ్యాథ్స్ ఎన్ని చదువుకోవాలి, సైకాలజీ, మెథడాలజీ, అలాంటి వాళ్ళు క్వాలిఫైడ్ కారు. కాకపోయినప్పుడు అదే పోస్టులో ఉంటారు కదా, ఏమైతుంది ఇక్కడ? ఈ విద్య వచ్చే వేతనం ఆగిపోతుందా? విధి నిర్వహణ పక్కా చెప్తారా? దానికి ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. దైర్యంగా ఎగ్జామ్ రాయవలసిందే, రాయండి. రాసిన తర్వాత కదా టెట్ నిర్వహణకు, రైట్? ఇక్కడ ఇంకో చూద్దాం. 2010 టెట్ నిర్వహించని విద్యాశాఖ. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 122,386 పోస్టులు ఉన్నాయి. ఈ మాట ఎప్పుడు చెప్తారు? 122,386 పోస్టులు ఉన్నప్పుడు, మరి 103,000 మందే పనిచేస్తున్నప్పుడు దాదాపు 19,000 ఖాళీ ఉన్నట్టే కదా. మరి 19,000 ఖాళీ ఉన్నాక 5,000 ఎక్కడి, రైట్? 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 122,386 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 103,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2010కి ముందు ఉపాధ్యాయులుగా నియామకం బోధనలో ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్లు అయితే ఎవరి సబ్జెక్టు వారే బోధిస్తారు. ఇప్పుడు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత కావాలనే నిబంధన వారిని వేదనకు గురి చేస్తుంది. 2010 తర్వాత ఉపాధ్యాయులు టెట్ నిర్వహించలేదు, వారు రాయాలని విద్యాశాఖ ప్రకటించలేదు. ఇప్పుడు టెట్ ఉత్తీర్ణ కావాలని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. టెట్ పేపర్ 1 ఉత్తీర్ణ కావాలంటే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. పేపర్ 2 పాస్ కావాలంటే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లేదా సోషల్ స్టడీస్లో 150 మార్కులు పరీక్ష ఉంటుంది. అందులో ఆల్రెడీ క్వాలిఫైడ్ తీసుకొచ్చారు, రైట్? ఓసీలు ఉత్తీర్ణులు కావడం కొంత కష్టంగా ఉంది. డిఈడి బీఈడి అభ్యర్థులు కోచింగ్ విలువ సన్నద్ధమైతే గత ఏడాది సెప్టెంబర్లో 15 నిర్వహించిన టెట్లో 3.5% అంటే 90 మార్కులతో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇక్కడ రాశారు 3.5% పాస్ అయ్యారు. ప్రస్తుత ఉపాధ్యాయులు ఉన్నవా టెట్ ఉత్తీర్ణత పొందడం కష్టంగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏమి కాదు, క్వాలిఫైడ్ అవుతారు. కాకపోతే క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. వాళ్ళు కూడా కాకపోతే నిరుద్యోగులు బీఈడి వాళ్ళు 100,000 మంది ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాసి పోస్ట్కి వస్తారు. ఎక్కడ పోస్ట్ ఏం కాలేదా? కాదు కదా. అభ్యర్థుల కొరత ఉంటే బాధ, అభ్యర్థులు మస్తు మంది ఉన్నారు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఆందోళన పడేది కాదు, పెద్ద సమస్య కాదు. టెట్ ఎగ్జామ్ పెట్టండి, మేము రాస్తామని చెప్పాలి తప్ప మేము భయపడతాం. మేము అయితే మా కామా అంటే సమాజానికి మనం ఏ సంకేతం ఇస్తున్నట్టు? టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాటు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్లో టెట్ నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేలు ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదాన్ని పంపించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంకోవైపు డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, రైట్? వచ్చింది క్లారిటీ. ఒక క్లారిటీ మాత్రం ఈ 3 పేపర్ల ద్వారా మనకు వచ్చింది, రైట్? ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి,
రాష్ట్రంలో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 6 తేదీన విడుదల చేసిన విషయం తెలిసింది. 177502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తాజాగా ఉపాధ్యాయ ఖాళీ వివరాలు పంపాలంటూ డీఈఓలకు విద్యాశాఖ ఆదేశించింది. మెగా డిఎస్సీ ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన విషయం తెలిసింది. అందుకనుగుణంగా 11,000 రైట్. ఇక్కడ ఈ రెండు పేపర్లు, మూడు పేపర్ల తర్వాత క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే, ఒకటి టెట్ ఉంటుందండి, ఒకటి టెట్ ఈ పేపర్లో వార్తవా అని చెప్తూ ఉన్నాను, రెండు డిఎస్సి ఉంటుంది. టెట్ అనేది ఖచ్చితంగా మే ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మే కానీ ఉంటుంది. ఇది ఖచ్చితంగా టీచర్లకు ప్లస్ టెట్ క్వాలిఫైడ్ కానీ వాళ్ళు అందరూ రాసుకోవచ్చు. అంటే టీచర్లు తప్పనిసరిగా టీచర్లకు ప్రమోషన్ ఇవ్వాలంటే టెట్ కావాలి కాబట్టి టీచర్లకు టెట్ క్వాలిఫైడ్ కానీ వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. దీనితో పాటు ఇప్పుడు ఈ టెట్ పాస్ అయితేనే ప్రమోషన్ కాబట్టి ఈ ప్రమోషన్ టెట్ వల్ల డిఎస్సి ఆలస్యం అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఉంది. 5089 ఉద్యోగాలతో ఆ నోటిఫికేషన్ ఉంది. దానికి మరో 6,000 ఉద్యోగాలు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్తో 11,000 అని చెప్పి ఒక పేపర్ వాళ్ళు, 12,000 అని చెప్పి ఒక పేపర్ వాళ్ళు, పాఠశాలలు రీఓపెన్ చేస్తే ఒక 4,000 ఖాళీలు అవుతాయి కాబట్టి 15,000 వరకు ఉంటాయని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ప్రమోషన్లో ఖాళీలు కూడా డిఎస్సిలో కలిపి మెగా డిఎస్సి వేస్తాం, తర్వాత ప్రమోషన్ టెట్ నిర్వహిస్తాం అన్నప్పుడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ స్వీకరిస్తున్నారని చెప్పుకున్నాం. మరి అక్కడ ఏమైందో తెలియదు, కానీ ఇక్కడికి వస్తారికి ఏం జరిగింది అంటే, మరి ఈ వార్తా కథనాల ప్రకారం మాత్రం డిఎస్సికి ముందుకెళ్ళినటువంటి ఆలోచన కనపడుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రద్దు చేయలేము కాబట్టి దానికి అడిషనల్గా మరికొన్ని పోస్టులు కలిపి దానికి డబుల్గా చేస్తూ 12,000తో, అంటే 12,000 తక్కువనే ఉన్న వేకెన్సీని కలపాలి, ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు కాకుండా మిగిలినవన్నీ కలిపితే మన ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 14,000-15,000 ఉంటున్నాయి. అవి కలిపి ముందుకెళ్ళేటువంటి ఆలోచన లేదా 11,000-12,000తో డిఎస్సి ముందుకెళ్తూ ఇక్కడ టెట్ కూడా టీచర్లకు అవసరం కాబట్టి అందరికీ కామన్ టెట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ఈ కథనాలే తప్ప ఇది ప్రామాణికంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. దాని మీద మనం కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ తప్పనిసరిగా అందిస్తాం. అంటే ఈరోజు ఉన్నటువంటి కథనాల్లో విద్యా వాలంటీర్లు ఏమైనా ఉందా, బట్ ఎటువైపు వెళ్తుంది? మనం ఇన్నోలు ఏం చెప్పుకున్నామంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ కోరారు, అక్కడ ఆగింది. మెగా డిఎస్సీనా టెట్టా రెండు కలిపా, రెండు సమాంతరంగా ముందుకెళ్ళడం అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. అంటే మన దగ్గర ప్రజెంట్ ఆ ఇన్ఫర్మేషనే ఉంది. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా మీకు మరో లైవ్ సెషన్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా మనం చూస్తే సాక్షి పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. అలా యూపీఎస్సీలో టీఎస్పీఎస్సి నియామకాల కమిషన్ తీర్చిందుకు సహకరించండి, యూపీఎస్సీ చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ, నియామకాలు, పరీక్షలు, నిర్వహణ, పారదర్శకతపై చర్చ, రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ పాలక మండలి నియమిస్తామని వెల్లడి. రాష్ట్ర సర్కారుకు సహకరిస్తామన్న యూపీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆమె. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, నిర్మలా సీతారామన్తో రాష్ట్ర బృంద సమావేశం. రక్షణ శాఖ భూములను బదలాయించాలని రాష్ట్రాన్ని రావాలని వెంటనే విడుదల చేయాలనేటువంటి వార్త మనకి ఇక్కడ కనపడుతూ, అంటే ఇక్కడ యూపీఎస్సీ ఆ మోడల్గా ఎలాంటి అవకతవకాలు లేకుండా పారదర్శకంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లని సభ్యులను నియమిస్తాము, రాజకీయంగా సంబంధం లేని వ్యక్తుల్ని దాంట్లో నియమించి అత్యంత పారదర్శకంగా నియమిస్తాము, మీ సహాయ సహకారాలు అందించండి అని చెప్పి యూపీఎస్సీ చైర్మన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కలిసి ఒక గంటన్నర చర్చ జరిగిన అంశాన్ని, అంటే డిఎస్పీఎస్సీ సమూలంగా మార్పులు చేస్తున్నారు, కేరళ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు, త్వరలోనే మనకు ఆ కమిషన్ నూతన కమిషన్ వస్తే ఈ గ్రూప్స్ మీద క్లారిటీ వస్తే, అదేవిధంగా హాస్టల్ పేరు ఆఫీసర్ నోటిఫికేషన్ మీద క్లారిటీ రావాలి అభ్యర్థులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గురుకుల రిజల్ట్కి వస్తే మన హైకోర్టులో జరిగింది, గురుకుల కేసు మళ్ళా వాయిదా పడింది, ఆర్జెంటల్ విధానం అమలు చేయడం సాధ్యం కాదని గురుకుల బోర్డు వాదిస్తుంది, ఆర్జెంటల్ విధానమే అమలు చేయాలని అభ్యర్థులు మన పిటిషనర్లు హైకోర్టు ఆదేశిస్తుంది, అది కేసు ఇంకా ముందుకు పోతుంది, అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతుంది, ఏదో ఒకటి న్యాయపరమైనటువంటి క్లారిఫికేషన్ చేయాలని చెప్పి అభ్యర్థులు ఆశిస్తూ ఉన్నారు. ఆర్జెంటల్ విధానం వల్ల నష్టమేమీ లేదు, మహిళలకు ఆల్రెడీ 80% మహిళా ఉద్యోగాలే ఉన్నాయి, ఆర్జెంటల్ విధానం వల్ల 5% మహిళా ఉద్యోగాలు తగ్గొచ్చు, కామన్గా జనరల్కు రావచ్చు, కాబట్టి పురుష అభ్యర్థులకు న్యాయం జరగాలి కాబట్టి ఆర్జెంటల్ విధానం నష్టమేముంది? 80% లేడీస్కి ఉన్నప్పుడు 5% తగ్గుతాయి, తగ్గిన మొత్తం పురుషులకు పోతున్నాయా? అవి జనరల్గా మారుతున్నాయి కదా, జనరల్ ఉద్యోగాలు ఇద్దరు కాంపిటీషన్ కదా, మహిళలు స్త్రీలు ఇద్దరు పురుషులు ఇద్దరు కాంపిటీషన్ కదా, కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమీ రాదు. ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చి ముందిచ్చి వాళ్ళు నియామకం చేసి ట్రైనింగ్ ఇచ్చి జూన్ 12 వరకు వాళ్ళని కూడా స్కూల్లో ఉంచవలసిన బాధ్యత, ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు గురుకులం అని 2018 నుంచి గురుకులం వెయిట్ చేస్తున్నారు,
అది చివరికి ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్కి ఇంత ఉంటారకి ఒక మానసిక ఆత్మధైర్యం అనేది అభ్యర్థుల్లో కోల్పోవడానికి ఆస్కారం అనేది మనకు కనపడుతూ ఉంది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అండి. ఇది డిఎస్సి మీద రకరకాల కథనాలు వచ్చాయి, ఏ కథనంలో వాస్తవం ఏముందో. అయితే మీరు అభ్యర్థులకు ఏం నేను అడ్వైజ్ ఇస్తాను అంటే, టెట్ క్వాలిఫైడ్ కాని వాళ్ళు టెట్లో ఉండండి, డిఎస్సికి ప్రిపేర్ లాస్ట్ అప్లై చేసి డిఎస్సి కోసం ఉన్న వాళ్ళు డిఎస్సికి ఉండండి. ఎందుకంటే ఈ ఆర్టికల్స్ ప్రకారం రెండు సమాంతరంగా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ అనేకమైనటువంటి చిక్కుముడి ఉంది. ఇది ప్రమోషన్లు టెట్ అనేది ఆలస్యం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే టెట్ తర్వాత రిజల్ట్ ఇవ్వాలి, ఎంతమంది క్వాలిఫై అవుతారో తెలియదు. ప్రమోషన్ ప్రాసెస్ మీద న్యాయపరమైన అనేక ఉన్నాయి. నేను నిన్న ఆర్టికల్లో కూడా రాసిన హైకోర్టులో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. మరి అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు, ఎన్నికల కోడ్లు ఎలక్షన్ కోడ్లు వస్తే మళ్ళీ నోటిఫికేషన్కి ఏమైనా ఇబ్బందా? కాబట్టి గవర్నమెంట్ ఎడిషనల్ నోటిఫికేషన్తో డిఎస్సి ముందుకెళ్తుందా అనే అవకాశం అయితే ఈ వార్తా కథనాల ప్రకారం తెలుస్తుంది. ఏదేమైనా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే అందిస్తాను. అప్పటి వరకు ప్రిపరేషన్లో కొనసాగించండి, ఆందోళన గురికాకండి. విద్యా వాలంటీర్లు వస్తున్నారు, డిఎస్సి కోల్స్తున్న అనే అంశాన్ని ముందు తీసేయండి. అది డిఎస్సి విద్యా వాలంటీర్ లేదా పర్మనెంట్గా పెడతానికి కాదు, ఒక 15 రోజులు 2 నెలలో నెల లేట్ అయితే నడుపుతానికి తప్ప దాని మీద అధికారికంగా ఎలాంటి న్యూస్ రాలేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చే న్యూస్ అంతా అది మాత్రమే వాస్తవం. కథనాలు వస్తుంటాయి పేపర్లలో, రావాల్సిందే కూడా. పేపర్ వాళ్ళు కూడా మన అంశాన్ని ముందుకు తేవడం మంచి అంశం, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఏదేమైనా 2-3 రోజుల్లో క్లారిటీ రావాలని మనం కూడా ఆశిద్దాం. మళ్ళీ ఏదైనా ప్రామాణికమైనటువంటి అంశం ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మరో వీడియోలో కలుసు.